ప్రతి ఇంటికి ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ ను అందించటకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గౌతమ్ రెడ్డి అన్నారు. జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన చైర్మన్ ఆదివారం సాయంత్రం ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చిట్టచివరి గ్రామం చిట్టచివరి ఇంటి కూడా ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ను అందిస్తుందన్నారు. అందుకు తగిన చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. 4027 గ్రామ పంచాయతీలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ద్వారా డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించటకు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఇంటర్నెట్ పార్కులు డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫైబర్ కార్పొరేషన్ ద్వారా లీజుకు లైన్లు ఇస్తున్నామని తద్వారా ప్రైవేట్ సంస్థలు లాభాలను పొందుతున్నాయని చెప్పారు. 650 కోట్ల రుణాలతో ఏపీ ఫైబర్ కార్పొరేషన్ ను గతంలో ఏర్పాటు చేయగా రుణాలను తీర్చుతున్నామని వచ్చే ఏడాది నాటికి రుణాలు చెల్లింపు పూర్తయి లాభాలను సాధించగలమని ఆయన చెప్పారు. పదవులు మొత్తం 137 పదవులు ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు అందులో 69 కార్పొరేషన్ చైర్మన్ పదవుల మహిళలకు ఇవ్వటం ఇది చారిత్రాత్మకం. భారతదేశ చరిత్రలో ఇది జరగలేదు. సరే జరిపే మహానుభావుడు ఎవడైనా ఉంటో అభినందిస్తాం. అదే సమయం పురుషులకు 68. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్ద పీట వేసినటువంటి మొదటి ప్రభుత్వం, తొలి ప్రభుత్వం, తొలి ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు మనం చేస్తున్నాం. ఎవరైనా స్పీకర్ గారంటి ఇంత డైరెక్ట్ గా ఆయన్ని ప్రైజ్ చేస్తున్నారంటే నేను ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా రాజకీయాల్లో వచ్చాను. నాకు తెలిసి నెవర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ సచ్ ఏ రెవల్యూషనరీ మూవ్ స్టెప్స్ ఐ హావ్ నాట్ టేకెన్ ఇన్ ద పాస్ట్ ఇన్ ఎనీ గవర్నమెంట్. బట్ ఈ ప్రభుత్వం మాట ఇచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు దూసుకువెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఈ మీడియా మీటి ద్వారా మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల తరఫున వారికి సంపూర్ణమైనటువంటి వారికి పూర్తి స్థాయి అభినందనలు ఈనాడు తెలియ